నాగర్కర్నూల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నెడునూరి దిలీపాచారి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందని, తప్పక బీజేపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ వాగ్దానాలు నెరవేర్చని పార్టీలు ఏమని ఓట్లు అడగటానికి వస్తున్నాయో అని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేస్తూ ప్రజల్ని భయపెడుతూ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీల కోటలు బీటలు పారే అందుకే బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నన్ను నిలబెట్టడం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు చేసిన మోసాలను చిట్టి తయారైందని అన్నారు. ఇప్పటి ప్రజల ముందుకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఆయన విమర్శించారు. ఏనా నువ్వు మళ్ళా ఎప్పుడు ఒక్కసారి అంటే ఒక్కటి పది సార్లు కొట్టే చేతి అన్నా ఇట్లా కొంచెం కిందికి వెళ్ళి కిందికి వస్తే ఇది వస్తుంది నాకు నామినేషన్ వేయడం జరిగింది కొంచెం పైకట్టి ఈరోజు నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఒక పెను సంచలనానికి కారణమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దిలీప్ అనే నేను ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఆత్మవిశ్వాసంతో ఈరోజు నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది జరగబోయే ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఏ రాజకీయ పక్షం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వారు చెప్పిన వారు ఇచ్చిన ఏ మాట కూడా ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చి ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా మాకు ఓటేయండి అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓట్లు ఎట్లా అడుగుతారు? రండి ప్రజల ముందుకి, గ్రామాల ముందు గ్రామాల లోపలికి రండి. మేము ప్రజలను చైతన్యపరిచినాం, ప్రజల్ని ప్రశ్నించడానికి సమాయత్తం చేసినాం, సమస్యల పైన నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. సమాధానాలు ఎత్తుక్కొని రండి, సమాధానాలు తయారు చేసుకొని రండి. నాగర్కర్నూల్ నియోజకవర్గం అంటే ఇన్నాళ్ళు తమాషా రాజకీయం చేశారు, కుల రాజకీయం చేశారు, ధన రాజకీయం చేశారు, అధికార దుర్వినియోగం చేశారు. వీటన్నిటికీ చరమగీతం పోయడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక అంకుశంగా ఈరోజు దిలీప్ నెడనూరి అనే నన్ను ఈ నాగర్కర్నూల్ ప్రజలకు తీసుకొచ్చింది. అభ్యర్థిత్వమే ఒక పెను సంచలనం నాగర్కర్నూల్ నియోజకవర్గంలో. ఈ సంచలనానికి కారణం మీరు ఏదైతే చెప్తున్నారో, ఉహాన రాజకీయ పక్షాలు వాటి కోటలు బీటలు వారడం కోసం భారతీయ జనతా పార్టీ నన్ను అభ్యర్థిగా రంగంలోకి పిలిచింది. ప్రజలందరూ ఈరోజు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడం కోసం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము తయారు చేస్తున్నాం చిట్టా నాయకులారా, ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఈ చిట్టా తయారై